గోవిందాయ నమః. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. మనము తులసి కూడా ఇంట్లో పెట్టుకుంటాం కదా తప్పకుండా, అలాగే తులసి కుండీలు కూడా ఉంటాయి. ఈ మధ్య నా దృష్టికి వచ్చిన విషయం ఏంటంటే, మనం పూజించే తులసి ఖచ్చితంగా తులసి కోట ఒకటి కొనుక్కొచ్చి తులసి కోటలోనే పెట్టుకోవాలి, కుండీలో పెట్టే తులసిని పూజించకూడదు. ఇది నేను గమనించాను, విధమైన ప్రచారాలు జరుగుతున్నాయి. అయితే దీనివల్ల నష్టం ఏం జరుగుతుందంటే, చిన్న చిన్న అద్దెళ్లలోనూ లేకపోతే ఎక్కడికైనా ఒక సంవత్సరానికి 6 నెలలకు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళేసేసి వేరే ఊర్లోనే ఎక్కడో ఉంటారు చూసారు మన హిందూ బంధువులు, వాళ్ళు తులసి పెడితే తులసి కూడ కొనుక్కొచ్చిన అందులోనే పెట్టుకోవాలి, రేపు మళ్ళీ ట్రాన్స్ఫర్ అయ్యే సామాన్లతో వెళ్ళేటప్పుడు అవన్నీ తీసుకుపోలేమో ఎందుకు లేనిసేసి అసలు పెట్టడమే మొత్తానికి మానేస్తున్నారు. మరి అది నష్టం అంటే నష్టమే కదా. ఆధ్యాత్మిక సాధన చేసే వాళ్ళకి ఎప్పుడు కూడా తులసి దర్శనం అవుతూ ఉండాలి, తులసికి నీరు పోస్తూ ఉండాలి, పెంచుతూ ఉండాలి, దీపం పెడుతూ ఉండాలి, తులసి తీర్థం సేవిస్తూ ఉండాలి, తులసికి నమస్కారం చేసుకోవాలి, తులసి మీద నుండి వచ్చే పరమ పవిత్రమైన గాలిని పీలుస్తూ ఉండాలి. తులసి ఎవరింట్లో ఉంటుందో వాళ్ళ జీవితంలో ఆధ్యాత్మిక సాధన పెరుగుతుంది. సరే, ఇప్పుడు ఈ అపోహ గురించి కొంచెం మాట్లాడుకుందాము. తులసి మనకి పాత రోజుల్లో పెద్ద ఇల్లు ఉండేవి, తులసి దర్శనం కోసమని ఎప్పుడు ఒక మంచి తులసి కోట చక్కగా కట్టించి దీపం కోసం గూడు కూడా అందులో ఏర్పాటు చేసి దాంట్లో తులసిని పెంచేవాళ్ళు. కొందరు శాలిగ్రామాలు కూడా తులసి కోటలో ఉంచి తులసి మీద నీరు పోస్తే ఆ నీరు శాలిగ్రామం మీద పడేది కాబట్టి ఆ విధంగా శాలిగ్రామాన్ని కూడా తులసి కోటలో పెట్టి అర్చించేవాళ్ళు. లేదా ఇంట్లో ఏదైనా మహిళ అది ఉన్నప్పుడు శాలిగ్రామాలు తులసి కోటలో ఉంచేసి తులసి కోట పవిత్రం కాబట్టి అక్కడ ఉంచి అర్చించేవాళ్ళు. తర్వాత ఏమైంది, మనకి ఇల్లు చిన్న అయిపోయినాయి కదా, ఇప్పుడు అపార్ట్మెంట్లో ఫ్లాట్స్లో ఉన్నాం కదా, దాంతో అవే చిన్న చిన్న సైజు తులసి కోటలు చేయడం మొదలుపెట్టారు. మనకి ఆ సాంప్రదాయం ఉండిపోయి తులసి కోట అనే ఒక మాటే మనకు ఉంది కాబట్టి, ఆ మాట మనకి స్మరించుకోవడం కూడా చాలా ఇష్టం కాబట్టి అలాంటి మినీ తులసి కోటలని సిమెంట్తో పోత పోసి వాళ్ళే పెయింట్ వేసి అమ్ముతారు ఆ బయట ఈ నర్సరీ వాళ్ళు. అది తెచ్చుకొని పెట్టుకొని శుభ్రంగా దాంట్లోనే తులసి పెట్టుకొని పూజించుకోండి. ఆ తులసి ఎక్కడ పెడుతున్నాము, పాత రోజుల్లో లాగా ఇంటి ముందు పెరట్లోనే పెట్టట్లేదు. అవి లేవుగా మనకి ఏ వంటింటి వైపు బెడ్రూమ్ వైపు ఒక కారిడార్ ఉంటే ఆ కారిడార్లోనే పెట్టేసుకుంటున్నాం. అవునా, అక్కడ పెట్టేసుకునేటప్పుడు కోట పెట్టుకోవాలని ఏముందండి, కుండీలో పెట్టుకుంటే ఏమవుతుంది. ఇప్పుడు మనం పెట్టిన తులసి కోట షేప్ ఏదైతే ఉందో అది కూడా ఆ కుండీయే కదా. కాకపోతే ఏంటంటే, ఇది ఒక తులసి కోట, దీన్ని ఎప్పుడు పడితే మనం తాకూడదు, మిగతావన్నీ మిగతా పూల కుండీలు ఏవో క్రోటర్ మొక్కలు అవి పెంచుకుంటాం అనే ఒక పవిత్రత కోసం దానికి మనం పసుపు ఎరుపు రంగు గలుపులు వేసేసి ఒక పవిత్రంగా కానీ ఇది ఒక హిందుత్వానికి సింబాలిక్గా పెట్టుకుంటాం. మంచి విషయమే, మంచి సాంప్రదాయం, మన సాంప్రదాయాన్ని మనం పాటించుకోవాలి. అయితే ఎవరైనా అంత తులసి కూడ పెట్టలేక ఏదో చిన్న చిన్న రూముల్లోనే ఉండి తరచుగా ట్రాన్స్ఫర్ అయిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా ఏమాత్రం ఆలోచించుకోకుండా చిన్న తులసి ఒక కుండీలో కూడా తులసిని పెట్టి పూజించుకోవచ్చు, దీపం పెట్టుకోవచ్చు, ఏం పర్వాలేదు. తులసికి ఇంపార్టెన్స్ కానీ కోటకి ఎందుకండి. దీపాల విషయంలో కూడా ఇదే, వెలిగించే దీపానికి ఇంపార్టెంట్ కానీ కుందులకి ఎందుకండి, దానిలో పెట్టాలా దీనిలో పెట్టాలా, ఏ కామాక్షి దీపము, వెంకటేశ్వర స్వామి శంఖ చక్రాల దీపము, లక్ష్మీదేవి దీపము, గణపతి దీపం, ఇట్లా రకరకాలు కుందులు వస్తున్నాయి, వాటిలో పెడితే ఏ ప్రయోజనాలు కొత్తగా ఏం సిద్ధించవు. నేను ఇంతకుముందు చెప్పాను కాబట్టి ఎక్కువ ఈ టాపిక్ తీసుకురావడం లేదు. మనం వెలిగించే దీపానికి ఇంపార్టెన్స్ ఉంది. అలాగే తులసి కోటలో పెట్టినా కుండీలో పెంచినా మనం పెంచే తులసికే మహత్వం ఉంటుంది కానీ ఈ కుండీలకి కోటలకి ఏ మహత్వం ఉండదు. మనం ఒక హిందుత్వానికి ఒక సింబాలిక్గా ఒక తులసి కోట ఒక దానికి పసుపు ఎరుపు పెయింట్ వేసేసుకొని పెట్టుకుంటున్నాం అంతే. అంటే తప్పని కాదు, మనం ఆ విధంగానే చేయాలి. అలాగా కుదరని వాళ్ళు ఎవరైనా ఉంటే, లేదంటే అంత పెట్టుకోలేము, మాకు అంత ప్లేస్ లేదు, మేము తరచుగా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోవాలి అలాంటి వాళ్ళు చిన్న అంత కుండీలో కొంచెం మట్టి వేసి తులసి కూడా పెంచుకోవచ్చు. ఆ తులసికి ప్రతిరోజు దీపం పెట్టి సంబరాన్ని ఇక్కడ వెలిగించి పెట్టి పువ్వులు పెట్టి పూజించుకోవచ్చు. ఏమీ కాదు, తులసి కోటైనా తులసి కుండి అయినా కూడా ఒకటే. మనం పూజించే తులసిని అపోహలు విడిచిపెట్టి కుదరని వాళ్ళు తులసి కుండి పెట్టుకున్నంత ప్లేస్ లేకుండా కుదరకుండా ఉన్న వాళ్ళు చిన్న కుండీలో అయినా తులసిని పెట్టుకుని పూజించుకోవచ్చు. కాకపోతే ఈ కార్తీక మాసంలో మనము కార్తీక ద్వాదశి చేసాము, తులసి దగ్గర మనము ఉసిరి చెట్టు కూడా పెడతాం. కార్తీక మాసం అంతా ఉంచుదాం అనుకోండి, ఉంచిన తర్వాత ఏం చేయాలి, చిన్న ఉసిరి మొక్క నర్సరీలోనే తెచ్చుకుంటాము, తులసితో పాటు ఉంచుతాం, ఏం చేయాలి. మీ ఇంటి దగ్గర కాస్త పెద్ద కాస్త ఖాళీ స్థలం ఉంటే ఆ ఉసిరిని తీసేసి ఆ స్థలంలో నాటేయండి, ఉసిరి చెట్టు అయిపోతుంది. లేదా మన వాళ్ళు ఎవరో ఒకరు గ్రామాల్లో ఉంటారు కదా, గ్రామాల నుండి మనం చుట్టానికి వస్తారు, వాళ్ళకి ఇచ్చేయండి, తీసుకెళ్లి గ్రామంలో నాటమని చెప్పండి. గ్రామంలో కావాల్సినంత ఖాళీ స్థలం అవుతుందండి. తులసి మొక్కలు, తులసి చెట్లు పెద్ద పెద్ద చెట్లు అవుతాయి. అవి రోడ్ల పక్కన కానివ్వండి, పొలం గట్ల మీద కానివ్వండి, లేదంటే పెరట్లో కానివ్వండి, ఎక్కడైనా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే ఆ ఉసిరి కాయలు ఉంటాయి చూసారు, అవి ఆరోగ్యానికి అలాగే రోగ నిరోధక శక్తి పెంచడానికి చాలా అవసరం. మనం ఆయుర్వేదంలో ఉసిరి ప్రధానంగా వాడతాం. నర్సరీలో ఉసిరి మొక్క తెచ్చుకొని పెట్టుకొని కార్తీక మాసం అయిపోయిన తర్వాత ఆ తులసిలాగా ఉంచడం, ఎందుకంటే ఉసిరి పెద్ద చెట్టు అయిపోతుంది. ఆ చెట్టును తీసుకెళ్ళి ఖాళీ స్థలాల్లో నాటండి. రోడ్ల పక్కనైనా సరే ఎక్కడైనా ఖాళీ స్థలం ఉంటే
కొంచెమంత గుంత తీసేసి ఆ మొక్కని నాటేసి కాస్త నీరు పోసాయి. ఖాళీ స్థలాల్లో, పార్కుల్లో, ఎక్కడైనా సరే నాటేయచ్చు. కానీ ఊరికే మనకి పూజ అయిపోయిన తర్వాత ఇక తీసి పక్కన పడేయడం లేదంటే అది ఎండిపోయి పోవడము ఆ విధంగా చేయకండి. దాన్ని మనం అవసరానికి వాడుకొని ఆ తర్వాత అవతల విసిరేసినట్టు పాపం తగులుతుంది. తెచ్చి పెట్టామా దాన్ని సద్వినియోగం చేసేయండి. అవసరానికి అన్ని లాక్కొచ్చుకొని బీక్కొచ్చుకొని అవసరం తీరిపోయిన తర్వాత అవసరం విసిరేస్తే చేసిన పుణ్యం పోగా పాపం వస్తుంది, గుర్తుపెట్టుకో. ఏదైనా సరే మొదలు పెట్టాము అంటే ఎండింగ్ కూడా అంతే క్రమశిక్షణగా, అంతే కరెక్ట్గా, అంతే ధర్మబద్ధంగా ఉండాలి. ఈ విషయం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి. లేకపోతే ప్రతిరోజు నిత్య పూజలో దీపం ముందు ఎక్కడ పెట్టాలి? ఇలా అడుగుతున్నారు, ఇంతకుముందు చెప్పాను నేను. ఇంట్లో ముందు తులసి ఉంటే తులసి దగ్గర దీపారాధన చేసి తర్వాత పూజామందిరంలో దీపారాధన చేయాలి. ఈ విషయంలో కూడా కొన్ని గుర్తుపెట్టుకోవాలి. ఏమిటవి అంటే పరిస్థితులు. ఉదయం వేళ ఒకవేళ మనం పొద్దున లేచేసి 6 గంటలకో పూజ చేసామనుకోండి, అప్పటికి తెల్లారే సమయం కాబట్టి తులసి దగ్గర ఒక దీపం పెట్టి స్వామి దగ్గర ఒక దీపం పెడతాం. లేదు కాస్త పిల్లల్ని పంపు చేసేసి అందరూ వెళ్ళిపోయి తీరిగా 9కో 10కో అప్పుడు దీపారాధన చేసుకోవాలి అనుకున్నాం అనుకోండి, ఆ టయానికి తులసి దగ్గర దీపం అవసరం లేదు. ఎందుకంటే బాగా తెల్లారిపోయింది కదా, పొద్దెక్కిపోయింది కదా. తులసి దగ్గర దీపం పెట్టే సందర్భాలు ఏమిటంటే, ఒకటి ప్రభాత సమయంలో, ఇంకొకటి సంధ్యా సమయంలో. వేకువజామునే పూజ చేస్తామనేది తులసి దగ్గర పెట్టి స్వామి దగ్గర పెట్టండి. బాగా పొద్దెక్క పూజ చేస్తామనేది తులసి దగ్గర అవసరం లేదు, తులసి అమ్మకు నీరు పోసేసి స్వామి దగ్గర దీపారాధన చేసుకోండి. కానీ సాయంత్రం వేళ సంధ్యా సమయంలో దీపం పెట్టాలనుకుంటే తులసి దగ్గర పెట్టి స్వామి దగ్గర పెట్టండి. ఎందుకంటే తులసమ్మ దగ్గర సంధ్యా దీపం చాలా ముఖ్యం. సంధ్యా సమయంలో దీపం లేకుండా ఉండకూడదు తులసి. మీకు కుదిరితేనే, ఇక మళ్ళీ ఈ మాట చెప్పాం కదా అనేసి భయపడకూడదు. కొందరు అసలు ఆఫీసుల నుండి ఇళ్ళకి రావడం 8-9 గంటలు కూడా అవుతుంది మహిళలకే. మరి అప్పుడు ఏం చేయాలి, ఎలాంటి సందర్భాల్లో వదిలేయండి అంటే, కుదిరినప్పుడు సంధ్యా సమయంలో మీరు ఇంట్లో ఉండి దీపారాధన చేయాలనుకున్నప్పుడు ఒక దీపము తులసి దగ్గర కూడా పెట్టి నమస్కరించుకోవాలి. తులసి కూడా సంధ్యా దీపం లేకుండా ఉంటుందా చెప్పండి, ఉండొచ్చిన అంటే ఏంటి, పరిస్థితిని బట్టి చేసుకోవాలి. ముందు తులసి కోటలో ఎందుకు దీపము, డైరెక్ట్గా దేవుడి దగ్గర పెడితే సరిపోతుంది కదా అంటే, గృహస్థులకి లక్ష్మీనారాయణుల్ని కలిపి ఆరాధించే సాంప్రదాయం ఉంది, శివపార్వతుల్ని కలిపి ఆరాధించే సాంప్రదాయం ఉంది. గృహస్థ ధర్మంలో ఉన్న వాళ్ళు దానికి తగ్గట్టే ఆరాధన కూడా చేయాలి. కాబట్టి ముందు దీపం అమ్మవారి దగ్గర పెట్టి తర్వాత స్వామి దగ్గర పెడతాం. తులసి అమ్మవారు లక్ష్మీ స్వరూపం, ఇంకా ఆమెలో సరస్వతి పార్వతీ స్వరూపాలు ఉన్నాయని కూడా శాస్త్రం చెప్తుంది కదా. కాబట్టి మీ ఇంట్లో చేసేది శివ పూజ అయినా విష్ణు పూజ అయినా ఏ పూజ అయినా సరే ఆమెను చక్కగా ఒక దీపం ఉంచి నమస్కరించుకొని ఆ తర్వాత పూజామందిరంలో ఉన్న స్వామి సన్నిధిలో కూడా దీపం పెట్టండి. నేను మొదటి నుండి చెప్తున్న విషయం అది, గృహస్థులు గృహదేవతలను ఆరాధించాలి. ఆరాధించాల్సిన పద్ధతిలో సింపుల్ కానీ తేలిక కానీ, అంతకు మించి రకరకాల అతి చేష్టలు అవసరం లేదు. పాత రోజులు ఇలాగే ఉండేవాళ్ళు, ఈ రోజుల్లో అతి చేష్టలు వచ్చి పడ్డాయి, ఏవి పడితే అవి మా ఇష్టం, మేము చేస్తాం, చేసుకోవచ్చు, అందరు చేసుకోవచ్చు. అప్పటి నుంచి మా ఇంట్లో గొడవలు అవుతున్నాయండి, అదైందండి, ఇదైందండి. మనం ఉండాల్సిన పరిధిలో ఉంటే ఏమీ కావండి, ఎవరికి వాళ్ళు అందరూ శుభ్రంగా బాగానే ఉంటారు. మనకి రకరకాల వెర్రి వెంపర్లాట్లు అన్నీ కావాలి, అక్కడ నుంచి కష్టాలు ఆరంభమవుతాయి. అలా చెప్తున్నా, గృహస్థులు పూర్వం నుంచి పూజిస్తూ వచ్చిన గృహదేవతలను ఆరాధించుకుంటే సరిపోతుంది. తులసి కోట, స్వామి, లేదా మీ ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి, లేకపోతే శివుడో, అమ్మవారు, గణపతి సరిపోతుంది. ఇంటి నిండా రకరకాల ఫోటోలు, దేవుళ్ళవే కాదు, దేవతలవే కాదు, మనుషులు కూడా. ఒకసారి చూస్తాను ఎవరయ్యా అంటే ఆయన అవతూత, ఈ నీ అవతూత, అసలు మొహాలు కనపట్ల, మొత్తం అంతా మొహం అంతా చిబ్బిరి చుట్టూ పాపం గడ్డము మీసాలు పెరిగిపోయి కనపడుతుంది. ఎవరి మొహం ఎవరితో కూడా గుర్తుపట్టలేకపోతున్నా. ఆ ఫోటోలు 20 ఉన్నాయి. ఆశ్చర్యపోయాను నేను, ఎవరు ఈ ఫోటోలు అని అంటే వరుసగా చెప్పేస్తున్నారు. దాంట్లో ఒక ఆయన ఫోటోలు అయితే సిగరెట్ కూడా తాగుతూ కూర్చున్నాడు. సిగరెట్ తాగుతూ ఉన్న వ్యక్తి ఫోటో కూడా తీసుకొచ్చేసి వెంకటేశ్వర స్వామి ఫోటో పక్కన పెట్టేస్తారు ఇంట్లో. ఎవరు వీళ్ళందరూ అని అడిగితే వీళ్ళందరూ ఏవో గొప్ప గొప్ప అవధూతలు, సిద్ధులు అని చెప్తున్నారు. ఎందుకండి, వాళ్ళతోటి గృహస్థులకి ఏం పని ఉంది? మీ ఇంటి దైవం సరిపోవడం మీకు. మనం అతి చేష్టలు చేస్తే కాకుండా ఇంకో 10 మందికి వైరస్ అంటించడం, తర్వాత ఏమవుతుందంటే అసలు పోతుంది, కోసం మిగులుతుంది. కాబట్టి శుభ్రంగా పాత రోజులు మన పెద్దవాళ్ళు ఎలా చేసేవాళ్ళు, ఆ పద్ధతి సరిపోతుంది మనకి. ఆ విధంగానే కాస్త తేలిగ్గా చేసుకొని కాస్త కుదిరితే ఓ 10 నిమిషాలు పావుగంట ఏ రామాయణమో భారతమో చదువుకునే ప్రయత్నం చేస్తే మంచి విషయాలు తెలుస్తాయి. మిగతా సమయం అంతా కూడా ఏ వివరమైన వాళ్ళు చేసుకుంటే నామస్మరణ చేసుకోవచ్చు, సరిపోతుంది కదండి. ప్రశాంతంగా ఉంటాయి జీవితాలు, అల్లకల్లోలాలు అవ్వకుండా. కాబట్టి ఇంతవరకు మీకు ఒక క్లారిటీ వస్తుందని భావిస్తున్నాను. లోకా సమస్త సుఖ్న భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హింద్. కృష్ణ అర్పణ.